కాబట్టి భగవద్గీత వింటే ఏం వస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు. కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక మూడు మాత్రమే ఉన్నాయి. అందుకే గంగ, గీత, గాయత్రి, గోవింద ఈ నాలుగు చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగాచ, గాయత్రి, గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ నాలుగింటిని గుండెలయందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో. మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏమి ఉండదు, గంగయందు స్నానం చేయాలి. గంగయందు స్నానం చేస్తే ఏమవుతుంది, గంగయందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా, గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. రెండు, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగ అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు, ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితమివ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది. గీత, గంగాచ, గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారమున్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, ప్రేరేపింపబడుగాక, ప్రేరేపింపబడుగాక అని అడుగుతూ ఉంటారు త్రిసంధ్యల యందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రి మాత ఇస్తుంది. గోవిందేతి, గోవిందుడు ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏమున్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికనవీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా విడిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట. కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి ఏడు రాత్రులు ఏడు పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా దాలండోజిని దీనికింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు. మీరు బెంగపెట్టుకోకండి, ఈ కొండ కింద పడదు, సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను, కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత, కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము. కాదు, గోవింద అంటే భూమిని కాపాడేవాడు, గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు, గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు. వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం. దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద
తంతువులందు చేలమ విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతన గారు. పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు. తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మమెవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు. కాబట్టి ఆ గోవిందేతి హృది స్థితే, ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా పునర్జన్మ నవిద్యతే, ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు.